ఉన్నారు, ఎవరు కలిసి లేరు. వాళ్ళు వాళ్ళు అంటే ఎవరు వెంకట్ గారు? వాళ్ళు అంటే ఎవరు? ఎక్కడున్నారు క్రైస్తవులు? ఎక్కడ ఎక్కడ ఏ దేశం? కాదు వెంకట్, ఏ దేశంలో? ఏ దేశంలో? మన దేశంలో క్రైస్తవులు ఎక్కడున్నారు? వెంకట్ అనేవాడు క్రైస్తవుడా? సాంబశివరావు క్రైస్తవుడా? విపి రెడ్డి క్రైస్తవుడా? వాళ్ళంతా మనకే కదా పుట్టింది. వెనకాల తోక లేకుండా జీవించలేరు కదా. సత్తిపేటలో హిందూ లేకపోతే జీవించలేరు కదా. వీళ్ళు క్రైస్తవులు అయ్యాక మనం మాట్లాడదాం. వీళ్ళు పుట్టింది ఎవరికి? మనకే కదా. వీడు విమర్శించేది ఎవరిని? మన్నే కదా. వాడు తెల్లారి లేతే విమర్శిస్తాడు మీ దేవుడు అది, మీ దేవుడు ఇది అని. వాడు పుట్టింది ఎవరికి? అది ఎవరు ఎవరు కలిసి జీవించాలి? మీ అమ్మ, నీ అక్క, నీ యాలి అనేవాడితోనా? మీ దేవుడు సాతాను అనేవాడితోనా అంటున్నాడా లేదా? తెల్లారు లేతే కాదు అంటున్నాడా లేదా? నువ్వు ఏ జిల్లా? తూర్పు గోదావరేనా? మొన్న మధ్య రామచంద్రపురం దగ్గర రామాలయం బయట వాడు కూటం పెట్టాడు. పెట్టచ్చా? వాడు నమ్మేది ఒక ఎండిపోయిన శవాన్ని. వాడు పుట్టి తప్పేనా? వాడు గుడి ముందు పెట్టచ్చా యదవా? వాడు మనకే కదా పుట్టాడు. ఆడు మనకి పుట్టాడా లేదా? ఆడు పుట్టింది మనకేనా? అనొచ్చా యదవా? ఒరే, నువ్వు మనకే పుట్టావురా, బ్రిటిష్ వాడు మీ అమ్మని ఏం చేయలేదని చెప్పాలా? నా పేరు వెంకట్రా, నేను హిందూకు పుట్టాను, బ్రిటిష్ వాడు పుట్టలేదు. బొకడా బైబిల్లో నా పేరు ఉండదు. ఆ బైబిల్ పనికిమాలింది వెంకట్ బైబిల్ పనికిమాలింది. నువ్వు కూడా పనికిమాలినాడువే. పనికిమాలినేద్దాం.